సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లైఫ్ స్టైల్ వల్ల ఆల్మోస్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఎలాంటి డైట్ తీసుకుంటే మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి? ఈ లైఫ్ స్టైల్ అనే వర్డ్ చాలా మంది డాక్టర్ల దగ్గర వింటుంటాం. లైఫ్ స్టైల్ అంటే హెల్త్ని డిఫైన్ చేయాలంటే ఒక మనిషి యొక్క హెల్త్ డిపెండ్స్ ఆన్ హిస్ ఫిజికల్, సైకలాజికల్ అండ్ స్పిరిచువల్, ఈ మూడు మార్గాల మీద ఆధారపడుతుంటే అది మన దేశంలో చాలామంది పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా సరైన టైంకి ఏ ఆహారం తీసుకోవాలి, ఒక 8 గంటలు నిద్రపోవడం, ఒక 1 to 2 hours వ్యాయామం చేయడం, ఒక 8 గంటలు వాళ్ళు పనిచేయడం చాలా ఇంపార్టెంట్. ఈ డిసిప్లైన్ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. అంతేకాకుండా చెడు అలవాట్లకి లోన్ కాకుండా ఉండాలి. ఆహారం విషయానికి వచ్చినట్లయితే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ అంటే డయాబెటీస్, షుగరు, అదే లేకపోతే వేరే మెటబాలిక్ డిసీజెస్ అంటారు, ఇవన్నీ ఉన్నవాళ్ళు తప్పకుండా ఆహారంలో ఈ కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. కార్బోహైడ్రేట్ డైట్ అంటే ఎక్కువగా రైస్ తీసుకోవడం కానీ, లేకపోతే రైస్ సంబంధించిన చపాతి కానీ, ఐ మీన్ గోధుమలు కానీ, అవి తగ్గించి ఇప్పుడు అందరూ ప్రమోట్ చేస్తున్నట్టు మిల్లెట్స్. మిల్లెట్స్ అంటే రాగులు, సజ్జలు, కొర్రలు, ఇటువంటి ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకొని ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు. ప్రోటీన్ ఏదైనా యానిమల్ ప్రోటీన్ అంటే గుడ్లు కానీ, మాంసం కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, ఒక మనిషి వెయిట్కి ఎన్ని, సపోజ్ 60 కేజీలు ఉంటే 60 గ్రాములు ప్రోటీన్ పర్ డే అవసరం, అంత తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువగా సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోకూడదు. సాచురేటెడ్ అంటే మనం పెట్టినప్పుడు గడ్డగట్టే వాటిని, నూనె గడ్డగట్టితే దాన్ని సాచురేటెడ్ ఫ్యాట్, అటువంటివి కాకుండా ఈ ఆలివ్ ఆయిల్ కానీ, అది అఫోర్డ్ చేయలేని వాళ్ళు రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ తక్కువ మోతాదులో వాడాల్సి ఉంటుంది. ఈ ఆయిల్స్ తర్వాత మసాలా ఫుడ్ మనం చూస్తున్నాం ఎక్కువగా, అది చాలా వరకు తగ్గించాల్సి ఉంటుంది. ఎస్ ఎస్, యూఆర్ రైట్ పాయింట్. ఇప్పుడు మనం తెలుసు కదా స్విగ్గీ, జొమాటో, ఐ డోంట్ వాంట్ నేమ్ ఇట్, కల్చర్ పెరిగిపోయింది. వీ డోంట్ నో వాట్ ఆయిల్ దే ఆర్ యూజింగ్, హౌ మెనీ టైమ్స్ దే ఆర్ యూజింగ్. టేస్ట్ కాకుండా మనకి ఏది అవసరమో, మన ఎన్ని క్యాలరీస్ అవసరమో, ఒక మనిషికి మ్యాక్సిమం 1500 to 2000 calories అవసరం వాళ్ళు చేసే పనికి. మనం తీసుకునే ఆహారం ఎప్పుడు మనం చేసే పనికి సరిపడా ఉండాలా, లేకపోతే ఇంకా తక్కువ తీసుకున్నట్లయితే మన శరీరమే అది అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఆహారంలో తప్పకుండా అందరూ చాలా జాగ్రత్త వహించాలి. మినిమం 1 to 2 hours ఏదో ఒక ఎక్సర్సైజ్, సింపుల్ వాకింగ్ ఆర్ ప్లేయింగ్ గేమ్ ఈజ్ అ మచ్ బెటర్ థింగ్. ఏదర్ యూ కెన్ వాట్ ఎవర్ స్పోర్ట్ యూ లైక్, ఏదర్ బ్యాడ్మింటన్ ఆర్ క్రికెట్ ఆర్ వాలీబాల్, వాట్ ఎవర్, ప్లే సమ్ గేమ్ దట్ గివ్స్. ఐ థింక్ ఒక గేమ్ ఆడినప్పుడు మెడిటేషన్ కంటే కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ వస్తుందని చాలామంది శాస్త్రవేత్తలు నిరూపించారు. కాబట్టి ట్రై టు హ్యావ్ సమ్ ప్యాషన్ అండ్ సమ్ గేమ్ అండ్ ప్లే ఇట్, దట్స్ ద బెస్ట్ థింగ్. సార్, మీరు మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అందరూ దేవదేవుని దయ వల్ల ఆరోగ్యంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, మనం విన్నాం కదా సుకుమార్ సార్ మాటల్లో, అయితే మనకి తెలియని విషయాలు చాలా అయితే చెప్పారు. మనం ఎలాంటి ఆహార పదార్థాలు, లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ కీళ్ళ నొప్పులు ఇవన్నీ రాకుండా ముందుగానే మనం తెలుసుకుంటే అవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు. సో లైఫ్ స్టైల్, హెల్త్ హ్యాబిట్స్ అండ్ ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ మనం అలవాటు చేసుకుంటే మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. సో ఇది ఇవాళ కార్యక్రమం. మళ్ళీ కొత్త కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బై బై.